ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు. కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటుగా ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది. ధనుర్మాసం యొక్క వైశిష్ట్యమును శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్షమాసం, శుక్లపక్షం, ఈరోజు త్రయోదశి, తెల్లవారి 4:27 వరకు, భరణీ నక్షత్రం ఉదయం 8:41 వరకు, రాత్రి వర్జము 9:50 నుంచి 11:35 పర్యంతము. ఈరోజు గురువారం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 9:58 నుంచి 10:42 వరకు, మధ్యాహ్న దుర్ముహూర్తం 2:23 నుంచి 3:07 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈరోజు దుబారా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. చేతిలో ధనం అనేటువంటిది నిలవకపోవటం ఒక రకమైనటువంటి ఆందోళనకు హేతు అవుతుంది. కాబట్టి చీటికి మాటికి అసహనం చెందుతారు, వ్యక్తుల మీద కొద్దిగా అసహనాన్ని ప్రదర్శిస్తారు. ఇంట బయట కుటుంబంలో కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు మిమ్మల్ని విపరీతంగా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. ఆందోళనను కలిగించేటువంటి ఆలోచనలు చేయకండి. ఆశించినటువంటి సంబంధాలు కలిసి రాకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బందికి లోనవుతారు. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఈరోజు తప్పకపోవచ్చు. వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వ్యాపారాలను సక్రమంగా కొనసాగించటానికి చాలా కష్టపడి ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఒక సమాచారం అనేటువంటిది మీకు ఒక ఉపశమనాన్ని కలిగింపచేస్తుంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న ఇబ్బందులు ఈరోజు తప్పకుండా ఎదురు అవుతాయి. పిల్లల గురించి ఒక శుభ సమాచారము మాత్రం కొంత ఊరటను మీకు కలిగింపచేస్తుంది. మేషరాశి వారు మరింత యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసం ఈరోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. వాటిని దాటగలిగేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. ఒక సమాచారం ఒక ఆందోళనను రేకెత్తింపజేస్తుంది. అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్ల కొన్ని పనులకు మీకు మీరుగానే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మనోధైర్యంతో మెలగటం వల్ల చాలా ఆటంకముల నుంచి బయటపడతారు. శ్రమాధిక్యతతో పనులను పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ధన సమస్యలు కూడా ఎదురవుతాయి. ఎవరినైనా సాయం అడగటానికి మీకు ఏమాత్రం కూడా మనస్సు ఒప్పకపోవటం వల్ల చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఈరోజు సంప్రాప్తిస్తాయి. రాజకీయ నాయకులకు చాలా యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి గురువారం దత్తాత్రేయ సంబంధమైనటువంటి చరిత్ర పారాయణం కానీ, లేకపోతే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని పొందుతారు. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈరోజు విశ్రాంతి లేకపోవటము, అవిశ్రాంతంగా శ్రమించాల్సినటువంటి రోజు. కొన్ని పనులు మీ స్వయంకృతాపరాధం వల్లనే పూర్తి చేయకపోవటం వల్ల అవి మధ్యలో ఆగిపోతాయి. ఒకానొక సమస్య అనేటువంటిది మిమ్మల్ని చాలా వరకు చికాకు పరిచినప్పటికీ కూడా బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రుల యొక్క జోక్యం వల్ల ఆ సమస్య నుంచి తొందరగానే బయటపడతారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అనేటువంటివి తగ్గిపోతాయి. అదనపు బాధ్యతలు లేకుండా పై అధికారుల యొక్క అండదండలకు పాత్రులవుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. గృహం అనేటువంటిది సందడిగా ఉంటుంది. ఇంట్లో స్త్రీలు ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకు సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, వీటన్నింటిని కూడా జాగృతగా పెట్టుకోండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడండి. తద్వారా అనేక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి క్షేమ సమాచారాలు లభిస్తాయి. మిథున రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడం కోసము ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రాన్ని ఈరోజు 3 సార్లు పారాయణం చేయండి. రావి చెట్టు చుట్టూ 58 ప్రదక్షిణాలు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. చాలా రోజులుగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేటువంటివి నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఇంట్లో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం అనేటువంటిది గడుపుతారు. దుబారా ఖర్చులు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేయండి. పిల్లల యొక్క చదువు సంబంధించినటువంటి వ్యవహారాదుల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆప్తులకు చక్కని సలహాలు కూడా ఇస్తారు. నగదు పత్రాలు కానీ లేకపోతే డబ్బు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ సంతకాలు పెట్టేటువంటి చోట చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కలుగుతుంది. వ్యాపార సంబంధాలు అనేటువంటివి దృఢమవుతాయి. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్మరణ చేస్తూ శ్రీదత్త శరణం మమ అనేటువంటి నామాన్ని 108 సార్లు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి దత్తానుగ్రహానికి పాత్రులు కావాలి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. సింహరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. చాలా రోజులుగా కలలుగంటున్నటువంటి ఒక వ్యవహారం ఈరోజు మీకు పూర్తి అవుతుంది. తద్వారా ఇంట బయట మీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయ పరంగా అనేక విధాలుగా మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగుతాయి. ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవహారాలయందు ఎవరిని కూడా విశ్వాసంలోకి తీసుకోకండి. మీకు మీరుగానే ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ వల్లనే చాలా వరకు మీకు భవిష్యత్తు బాగుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అయితే మిమ్మల్ని కనిపెట్టుతున్నటువంటి మీ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బాధ్యతలు స్వీకరిస్తారు ఉద్యోగంలో, కానీ ఎవరికి అనవసరమైనటువంటి హామీలు మాత్రం ఇవ్వకండి. మీ సలహా అనేటువంటిది కుటుంబంలో చాలా వరకు ఆమోదయోగ్యం అవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. సింహరాశి రాజకీయ నాయకులకు చాలా అద్భుతమైనటువంటి పదవీయోగ ప్రాప్తి అతి సమీపంలోనే మీకు కలగబోతోంది. సింహరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడంతో పాటుగా శివాలయంలో శివుడికి నందీశ్వరుడికి 54 ప్రదక్షిణములు చేస్తూ శివాయ గురవే నమః అనే నామజపాన్ని చెయ్యండి. సింహరాశి వారికి గ్రహ గతులన్నీ కూడా అనుకూలిస్తాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కన్యారాశి వారికి అన్ని రకాలుగా యోగ్యమైనటువంటి సమయం ఈరోజు అని చెప్పవచ్చు. ఎన్నో రోజులుగా ఒక కార్యక్రమ రూపకల్పనకు అహర్హము కష్టపడుతున్నటువంటి నీకు ఒక సలహా అనేటువంటిది మీ బంధుమిత్రుల నుంచి దక్కుతుంది. చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పని సాకారం అవుతుంది. ఇంటా బయట మీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి పెరుగుతాయి. మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి డాక్యుమెంటు కోల్పోవటం వల్ల చాలా ఆందోళనకు గురి అవుతారు. కొత్త కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆంతరంగిక విషయాలను ఎప్పటికీ ఎవరికీ కూడా వెల్లడించకండి. పిల్లల సంబంధించినటువంటి శుభవార్తలు కానీ శుభ విషయాలు కానీ ఈరోజు తప్పకుండా పొందుతారు. గృహానికి సంబంధించినటువంటి మార్పు ఏదైతే ఉన్నదో అది మార్పు చేయటానికి కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఉద్యోగపరంగా ఒక గొప్ప వేడుకను మీ భుజస్కంధాల మీద వేసుకొని ఉద్యోగపరంగా చేయటం వల్ల చాలా మంచి పేరు కూడా సంపాదిస్తారు. కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు దత్తాత్రేయ భగవానుడి యొక్క అష్టోత్తర శతనామములను స్వీకరించి 108 బిల్వ దళములతో దత్త పాదుకలను అర్చించండి. दत्तात्रेय अनुग्रहंतो गुरुबलं समग्रंगा कलुगुतुंदी। कन्या राशि वारी अदृष्ट संख्या 5। कन्या राशि वारी अदृष्ट वर्णमु आकुपच्च। तुला राशि वारिकी ई रोजु चाला आमोदयोग्यमैनटुवंटि रोजु अनि चेप्पवच्चु। गृहंलो मार्पुलकु चेर्पुलकु ई रोजु श्रीकारं चुट्टवच्चु। अविवाहितुलकु संबंध बांधव्यालनेटुवंटिवि कलिसि वस्तायि। పిల్లలు లేనటువంటి వారికి సంతానపరంగా ఒక చక్కనైనటువంటి పరిష్కారం లభిస్తుంది। అయితే ఉద్యోగపరంగా బాధ్యతలు పెరగటం వల్ల మనశ్శాంతి అనేటువంటిది లోపిస్తుంది। మీమీ పొరపాట్లు చేయటం వల్ల ఒక మంచి అవకాశాన్ని కూడా ఉద్యోగస్తులు కోల్పోతారు। కేవలం రాబడిపైన దృష్టి పెట్టడమే తప్ప ఖర్చు మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఆర్థిక కుంగుబాటు అనేటువంటిది కలుగుతుంది। ముఖ్యంగా కోపతాపాలను కనుక అదుపులో ఉంచుకుంటే తుల రాశి వారికి ఈ పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పవచ్చు। ఆప్తుల యొక్క కలయిక, మిత్రుల యొక్క కలయిక, శ్రేయోభిలాషుల యొక్క కలయిక అనేటువంటిది ఒక ఉపశమనాన్ని కలిగింపచేస్తుంది। చాలా రోజులుగా ఆగినటువంటి గృహ నిర్మాణ పనులనేటువంటివి ఈ రోజుతో ఆరంభం కావడం కూడా మీకు సంతోషాన్ని కలిగింపచేస్తుంది। రాజకీయ నాయకులకు ఈ రోజు యోగ్యదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు। తుల రాశి వారు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందటానికి ఈ రోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామ మంత్రాన్ని 108 సార్లు జపించి దత్తదర్శనం చేసుకుంటే సంకట పరిస్థితుల నుంచి బయటపడతారు। తులారాశి వారి అదృష్ట సంఖ్య 6। తులారాశి వారికి అదృష్ట వర్ణము తెలుపు వర్ణము। వృశ్చిక రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల యందు ఆచితూచి స్పందించాలి। అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్ళటం వల్ల ముఖ్యమైనటువంటి కార్యక్రమములను భంగపరుచుకున్నటువంటి వారు అవుతారు। కుటుంబ సభ్యులపైన కోపతాపాలు అదుపులో పెట్టుకోకపోతే కుటుంబంలో అశాంతి అనేటువంటిది విపరీతంగా ఉంటుందన్నటువంటి విషయం గమనించండి। ఎదుటి వారి ఆంతర్యాన్ని గ్రహించి మాట్లాడటం అనేటువంటిది మీకు చాలా అవసరమైనటువంటిది। మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ నమ్ముతున్నటువంటి నమ్మకస్తులే మిమ్మల్ని తప్పుదారి పట్టించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కొన్ని విషయములయందు చాలా జాగ్రత్తగా ఉండమని సూచన। విపరీతమైనటువంటి రుణ ఒత్తిళ్లతో బాధపడతారు। పాత పరిచయస్తులను కలుసుకుంటారు। ఈ బంధువుల రాక మీకు చాలా వరకు ఇబ్బందిని కూడా కలిగింపజేస్తుంది। కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆందోళన మీ ఆందోళనకు పరోక్ష కారణమవుతుంది అని చెప్పవచ్చు। వృశ్చిక రాశి విద్యార్థిని విద్యార్థులకు నూతన కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధంగా మంచి అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి। వృశ్చిక రాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము సంధ్యాకాల సమయంలో చక్కటి ఆముదంతో దీపారాధన చెయ్యండి। దత్తాత్రేయ భగవానుడి యొక్క అష్టోత్తరంతో తెల్లటి పూలతో దత్తాత్రేయ భగవానుడిని ఆరాధన చెయ్యండి। మంచి పాయసాన్ని నివేదన పెడితే వృశ్చిక రాశి వారికి సకల దోషాలు తొలగిపోతాయి। వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 7। వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ। ధనుస్సు రాశి వారికి ఈ రోజు యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు। సంప్రదింపులతో తీరిక ఉండదు, శ్రమాధిక్యత ఉంటుంది। అకాలమైనటువంటి భోజనం చేస్తారు। వ్యవహారాల్లో మెలకువ వహిస్తే విజయం మీదే అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి। విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి। రాబడి తగ్గటం, ఖర్చులు పెరగటం వల్ల ఒకంత ఆర్థికపరమైనటువంటి చికాకులు మీకు తప్పకపోవచ్చు। మొక్కుబడిగా కొన్ని పనులు పూర్తి చేస్తారు। రాజకీయ నాయకులు సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు। కొన్ని విషయాల్లో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సరియైనవి కాదు అని ఎదుటి వ్యక్తుల ద్వారా తెలుసుకొని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు। కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు। విద్యార్థులు నూతన కోర్సుల్లో ప్రవేశాలకు చక్కటి మార్గదర్శకత్వం అనేటువంటిది పొందుతారు। ధనుస్సు రాశి స్త్రీలకు, అవివాహిత స్త్రీలకు వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి। ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించటానికి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా దక్షిణామూర్తి భగవానుడి యొక్క అభిషేకాదులను నిర్వర్తించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు। ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2। ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము। మకర రాశి వారు ఆర్భాటాలకు పోయి విపరీతమైన ఖర్చులు పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి క్రింగుబాటుకు లోనవుతారు। బాకీలు చెల్లించేటువంటి వారు లేక చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు లోనవుతారు। కానీ అధైర్య పడవద్దు, ధైర్యంతో ముందుకు వెళ్ళటమే అలాగే చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉద్యోగంలో ఎదురవుతాయి. మీమీ బరువు బాధ్యతలు పెరగటం వల్ల ఆ బరువు బాధ్యతలను తగ్గించుకునేటువంటి ఉపాయాలను ఆలోచన చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నిలగొంటాయి. రాజకీయ నాయకులు పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగృతగా ఉండండి. పిల్లల చదువు సంధ్యల మీద శ్రద్ధ పెడితేనే పిల్లల యొక్క ఉత్తీర్ణత అనేటువంటిది కలుగుతుంది. మకర రాశి అవివాహిత పురుషులకు కావచ్చు, అవివాహిత స్త్రీలకు వివాహ సంబంధాలు అనేటువంటివి నిశ్చయమవుతాయి. పుణ్యక్షేత్ర కార్యక్రమాలు, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం అనేటువంటిది ఒకానొక మధురానుభూతికి మీకు లోను చేస్తుంది. మకర రాశి వారు మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటానికి వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చొని ఈరోజు చెయ్యండి. అలాగే మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి. దత్త భగవానుడి యొక్క ఘోర కష్టోద్ధరణ స్తోత్ర పారాయణం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఈరోజు చాలా ప్రతికూలతలు తొలగిపోతున్నాయి. ధనలాభం అనేటువంటిది ఉంది. ఖర్చులు సామాన్యంగానే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరిపితే కనుక చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల రాకపోకలు అనేటువంటివి ఆనందానికి హేతు అవుతాయి. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పొందుతారు. పత్రాలు అందుకుంటారు. కొన్ని ఫోన్ కాల్స్ కానీ, ఆన్లైన్ వ్యవహారాలు కానీ, లేకపోతే ఆన్లైన్ మోసాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారంలో సావధాన చిత్తులై ఉండవలసిందిగా మీకు సూచన. పనులు వేగవంతమవుతాయి. వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు అని గుర్తు చేసుకోండి. అపరిచిత వ్యక్తులను నమ్మకండి, మోసపోకండి. కుంభరాశి వారు మరింత మంచి యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో మేడి చెట్టు దగ్గర దీపారాధన చేసి మేడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. అలాగే ఈరోజు ధనుర్మాస ఆరంభం కాబట్టి మొదటి పాశుర పారాయణం కూడా చెయ్యండి. కుంభరాశి వారు చాలా మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. వాగ్వివాదాలకు దిగకండి. ఆదాయం బాగుంటుంది, సంతృప్తికరంగానే ఉంటుంది. ఊహించినటువంటి ఖర్చులు వచ్చినప్పటికీ కూడా సమగ్రంగా ఉన్నటువంటి ఆదాయం వల్ల ఇబ్బంది పడకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆప్తుల యొక్క కలయిక ఉపశమనం అనేటువంటిది కలిగింపజేస్తుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు శ్రద్ధ అవసరము. అతిగా శ్రమ పడితే మాత్రము ఇబ్బంది తప్పకుండా పొందుతారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందింపజేసేటువంటి దిశగా ఉద్యోగంలో చాలా వరకు బాధ్యతలు అనేటువంటివి స్వీకరిస్తారు. క్లిష్టమైనటువంటి సమస్యలను మీ దగ్గరికి వచ్చి అడిగితే ఆప్తులకు చక్కని సలహాలు కూడా ఇస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి పత్రాలను ఈరోజు పొందుతారు. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందటం కోసం మీనరాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శ్రీ దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామజపం చేయండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఈరోజు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించేటువంటి సమయం ధనుర్మాసం. ధనుర్మాస ఆరంభం ఈరోజు. మరి ధనుర్మాసం యొక్క ప్రాశస్త్యమును శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. శ్రీరస్తు శుభమస్తు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం తరలివచ్చింది. ఈ ధనుర్మాసం విష్ణు ఆరాధనకు, జప దానాదులకు విశేషమైనది. దీనిని మార్గలి అని కూడా అంటారు. ఈ నెల రోజులు శ్రీవ్రతం పేరుతో గోదా రంగనాథుల్ని ఆరాధిస్తారు. గోదాదేవి మధుర భక్తితో రసబంధురంగా రచించినటువంటి తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసంలో తెల్లవారుజామునే ఇంటి ముంగిళ్ళు శుభ్రం చేసి కలాపు చల్లి ముగ్గులు పెట్టి ఆయా ముగ్గుల మీద గోమయంతో చేసినటువంటి గొబ్బెమ్మలను ఉంచుతారు. వాటిని రేగు పండ్లు, పుష్పాలతో చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ధనుర్మాసంలో విష్ణు ఆలయంలో విశేష ఆరాధన కొనసాగుతుంది. చక్కెర పొంగలి, దధ్యోదదాల్ని స్వామికి నివేదన చేస్తారు. శ్రీ వ్రత ప్రస్తావన శ్రీమత్ భాగవతంలో కూడా ఉంది. కాత్యాయని వ్రతంగా గోపికలు ఈ వ్రత సంవిధానాన్ని ఆచరించారు. ధనుర్మాసంలో తిరుప్పావై దివ్య ప్రబంధ అనుసంధానంతో భగవానుడి అనుగ్రహాన్ని సులభంగా అందుకోవచ్చని భక్తుల యొక్క నమ్మకం. మధురమైన నిర్మల భక్తితో గోదాదేవి రంగనాథుణ్ణి ప్రసన్నం చేసుకున్నది. విష్ణుచిత్తుడికి కారణ జన్మురాలుగా తులసీవనంలో లభించిన గోదాదేవి తన దివ్య పాశురాల ద్వారా దివ్యమైనటువంటి భక్తిని ప్రస్ఫుటం చేసింది. దత్తాత్రేయ భగవానుడి యొక్క కృపా కటాక్షములు మీ అందరి మీద సమృద్ధిగా ఉండాలి అని, మంచి ఫలితాలు కలగాలని ఆశిస్తూ స్వస్తి.